జగన్ గారి పరిపాలన బాగానే ఉంది మేడం, ప్రాబ్లం లేదు. యాక్చువల్గా స్కూల్స్ ఓపెన్ చేశారా అంటే ప్రస్తుతానికి ఇప్పుడు దాకా ఇప్పటికే కొంచెం డిలే అయింది కదా, అతను కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాడు. ప్రికాషన్ తీసుకున్నారు కాబట్టి ఏ విషయమైనా వాళ్ళందరూ డిస్కస్ చేసింది అంటే మనం ఏదో మనం చెప్పేదని కాకుండా వాళ్ళు డిస్కస్ చేసుకొని అంటే మళ్ళీ పిల్లలకి ఏ ప్రాబ్లం లేకుండా డిసెంబర్లో నవంబర్లో ఇలా కొన్ని కొన్ని పారామీటర్స్ తీసుకొని కొన్ని ప్రికాషన్స్ తీసుకొని పెడుతున్నారంటే మేబీ ఇట్స్ బెటర్ నో ఐ థింక్. అంటే నేను అతను పార్టీ అని నాకు ఎవడో ఏం బెటరు, అటు చంద్రబాబు ఏం బెటరు, ఈయన ఏం బెటరు అంటే ఈయన కొంచెం సంక్షేమ పథకాలు పెడుతున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరికి అమౌంట్ ఇచ్చాడు. అంటే అమౌంట్ సంగతి పక్కన పెడితే నాకు తెలిసి కొంచెం బెటర్గా ఉంది, చాలా బెటర్గా ఉందని చెప్పి నా ఉద్దేశం, ఇన్ మై వ్యూ. మాఫీ చేసుకోవాలంటే ఇప్పుడు కేసులు ఉన్నాయని చెప్పేసి అభియోగం చేశారు, దానికి ఆల్రెడీ వెళ్ళొచ్చారు, ఆల్రెడీ సెంటర్లో కూడా ప్రాబ్లం ఉందన్నారు. ఇప్పుడు ఏ ప్రాబ్లం ఉన్నా ఎవరో ఏది కప్పిపుచ్చుకోవడానికి పోలవరం ఉంది. ఇప్పుడు ఆయన ఆల్రెడీ సెల్వ గోల్డెన్ స్పూన్తో పుట్టినోడే, ఎన్ని డబ్బులు ఈ పోలవరం ప్రాజెక్ట్ పెట్టుకొని అమ్ముకోవాలి అంత నెసెసిటీ లేదని నా ఉద్దేశం. అంటే అందరి ఉద్దేశం వేరే ఉండొచ్చేమో కానీ అతను పుట్టడమే ఆయన కొంచెం మామూలుగానే కొంచెం గోల్డెన్ స్పూన్గానే పుట్టాడు, అంటే బాగానే ఉన్నాడు. అలా ఉన్న ఆస్తులు అమ్ముకునే కట్టుకోవచ్చు, అలాంటప్పుడు ఈ పోలవరం ప్రాజెక్టులని అవి అమ్ముకోవాల్సిన సంక్షేమ పథకాలు పెట్టాల్సినప్పుడు పోలవరం ప్రాజెక్టు అమ్ముకోవాలి, అవన్నీ అమ్ముకోవాల్సిన అవసరం ఏంది మేడం? ఏదో ఒక సేవ చేద్దాం అనుకున్నాడు, చేశారు ఈ పోలవరం ప్రాజెక్టు. అంటే నాకంత నాలెడ్జ్ లేదేమో కానీ నాకైతే అటువంటి నేనైతే అలా అనుకోను మేడం. టీడీపీలో సరైన నాయకుడు ఉన్నాడని చెప్పేసి ఒక పేరు చెప్పండి, ఎవరున్నారు? సుజనా చౌదరి లేడు, అటు రమేష్ లేడు, ఎవరో ఒకళ్ళ పేరు. ఇప్పుడు అచ్చెన్నాయుడు వచ్చారు, సరే సమర్థవంతమైన నాయకులు ఉన్నాయని చెప్పేసి అన్నప్పుడు మరి ఆయనే జైలుకి వెళ్ళి వచ్చాడు కదా, మరి ఆయన్ని మరి టీడీపీలో ఇన్ని ఆయన అధ్యక్షుని ఎలా చేశాడు? అంటే నా ఉద్దేశం ఏంటంటే జగన్ పరిపాలన బాగానే ఉంది, నాకు తెలిసి నెక్స్ట్ కూడా ఆయనే వస్తాడు, ఈ ఎలక్షన్స్ కూడా ఆయనే గెలుస్తాడు అని ఉద్దేశం అయితే నాకు ఉంది. నేనే చెప్పగలను అలా ఎవరు లీడ్ చేస్తారని ఆల్రెడీ అధ్యక్ష పద్ధతిలో ఉన్నాడుగా అచ్చెన్నాయుడు. అంటే నా ఉద్దేశం ఏంటంటే సరైన పాలకుడు ఏరి చంద్రబాబు ఉన్నాడంటే వెళ్ళని గుడ్డి, అసలు దాన్ని తిరిగిలేదు. అతను ఏజ్ అయిపోయింది, సో అతను కూడా మ్యాక్సిమం లీడ్ చేయ, అంటే అతను అధ్యక్షుడు ఉన్నప్పుడు ఈయనకి అధ్యక్షుడు ఇవ్వడు కదా. ఇక ఎవరిని లీడ్ చేస్తారంటే నాకు తెలిసి చంద్రబాబు తర్వాత సరైన అధ్యక్షుడు లేడని నా ఉద్దేశం. అసలు లేదంటాను అది, అంటే ఆయనకున్నప్పుడు ఈయనకి ఎందుకు ఇస్తాడు పదవి, అధ్యక్ష పదవి? మీరు ఆలోచించండి, ఆయనకున్నప్పుడు ఆయనకు అధ్యక్ష పదవి ఎందుకు కట్టుబెడతాడు? ఉండొచ్చేమో లొకేషన్ తక్కువ అంచనా ఇట్లే ఇటు అని కాదు, కానీ నాకు తెలిసి మరి ఆయనకి ఇచ్చాడంటే మరి ఆలోచించండి, అది కూడా ఒక రీజనే అనుకోవచ్చు మనం. అంటే జనాలకు తెలిసేది అనుకుంటున్నాను నేను. అది మరి పళ్ళు అటు ఉందమ్మా, రెండు పళ్ళు అమ్ముకున్నాం వచ్చినాక, మాది వాటర్ ఫీల్డ్ వచ్చినాక రెండు పళ్ళు అమ్ముకున్నాం. ఇక పరిపాలన అటు ఉందంటే ఇంక మీకే తెలియాలి. ఇంక కరెక్ట్ ఏనంటే ఇప్పుడు మా ఎలక్షన్ పెడితే ఎట్టు ఉంటుందో ఆయనకే తెలుసు. పెట్టడం కరోనా కదా, పెట్టకపోవడం పెట్టడం. స్కూల్స్ అంటే అకాడమిక్ కేర్ దెబ్బతింటారు కాబట్టి పెట్టాల్సిన అవసరం. టీడీపీ ఓకే ఓకే నడిపించేది ఎవరన్నా, నడిపించేది అంటే ఇక లోకేషే, ఇంకెవరన్నా అవ్వకపోవచ్చు కానీ టీడీపీ అధ్యక్షుడు ఇంక అతనే కాబట్టి అతను చేస్తారు. సూపర్, అందరూ హ్యాపీగా ఉన్నారుగా, పేద ప్రజలందరూ మిడిల్ క్లాస్ అన్ని చోట్ల ఓపెన్ చేస్తున్నారుగా స్కూల్స్. ఇప్పుడు బీహార్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయిగా, అమెరికాలో ఎలక్షన్స్ జరుగుతున్నాయిగా, లోకల్ ఎలక్షన్స్ ఎందుకు వద్దంటారు? ఆరోగ్యశ్రీ అందరికీ ఉపయోగపడుతుంది, హెల్త్ వైజ్ అయితే కష్టమవుతుంది నాకు తెలిసినంతవరకు. అదే పథకాలు అంటే అన్ని పథకాలు బెటర్గానే ఉన్నాయి, ప్రజలకి దగ్గరగా అందుతున్నాయి. ఇదివరకు ప్రభుత్వానికి బెటర్గా ఉంది, అమ్మఒడి చాలా ఉపయోగపడుతుంది. చేయటం అనేది ఒక రకంగా కరెక్టే, ఒక రకంగా ఇబ్బందిగా ఉంటుంది పిల్లగాళ్ళకి, స్టడీ లేక ఇబ్బంది పడిపోతారు. ఓపెన్ చేస్తే కరోనా ఎఫెక్ట్ వల్ల ఎలా జరుగుతుందో కూడా తెలియదు. జూనియర్ ఎన్టీఆర్ ఆయన పరిపాలన అందరూ తెలిసిందే, పరిపాలన సూపర్గా ఉంది, చాలా బాగుంది, అన్నిటికీ బాగుంది, పథకాలకు కానీ దేనికన్నా కానీ చాలా హ్యాపీగా ఉంది. కరెక్ట్ కాకపోతే మరి విద్యా సంవత్సరం మొత్తం పోతుందిగా, ఒక సంవత్సరం వేస్ట్ అయిపోతుంది కదా. ఇప్పటికే రెండు సెమిస్టర్లు అంటున్నారు, ఒకటి మే నెలలో ఒకటి ఆగస్టులో, అలా కుదిరిపడింది కాబట్టి అది కరెక్ట్ అనే అనుకోవాలి.
ఏ ఎలక్షన్ పెట్టినాక 10 సంవత్సరాల వరకు జగనే పథకాలను బట్టి ఎందుకే ఉంది ప్రజలకి రైతులకు కూడా మేము రైతులు మాకు అన్ని పథకాలను అందుతున్నాయి రైతు భరోసా కానీ రైతు భరోసా కేంద్రాలు కానీ ఎరువులు కానీ ఈ సంవత్సరం చాలా ఇబ్బంది లేకుండా జరుగుతున్నాయి ప్రతి రైతుకి అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి కౌలు రైతులకు కూడా ఇస్తున్నారు మాకు రైతుల పథకాలే నచ్చుతున్నాయి అమ్మ మాది పల్లెటూరు కౌలు రైతులు డబ్బులు పడుతున్నాయి మామూలుగా రైతుకు డబ్బులు పడుతున్నాయి రైతు భరోసా కేంద్రాలు ఇస్తున్నారు ఎరువులు ఇస్తున్నారు చాలా బెస్ట్ నా దృష్టిలో ఒక్కొక్కల అభిప్రాయం ఒక్కొక్కరికి నా దృష్టిలో చాలా బెస్ట్ పిల్లలకు కానీ ఏదైనా కానీ బాగా జరుగుతుంది కార్యక్రమం అది మన తెలియదు కదా అలా అడిగే ఆడ ఇష్టం లోకేష్ నడిపించచ్చు లేకపోతే అచ్చెన్నాయుడు నడిపించచ్చు అది వాళ్ళ ఇష్టం వాళ్ళ పార్టీ ఇష్టం వాళ్ళ పార్టీ అంతరంగికం ఎట్లంటే అట్లా మనం చెప్పలేం కదా వాళ్ళదే జగన్ గారి పరిపాలన రియల్గా చాలా అద్భుతంగా ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసాం రాచకము పర్టికులర్గా బేసిక్ ఒక కమ్యూనిటీని దృష్టిలో పెట్టుకొని ఆయన ఇంప్లిమెంటేషన్స్ ఆయన డెవలప్మెంట్స్ ఉన్నాయి కానీ ఈ తెలుగుదేశం పార్టీకి ఫస్ట్ నుంచి పట్టుకమ్మలకు ఉన్న బీసీ వర్గాన్ని కానీ ఎస్సీ ఎస్టీ వర్గాన్ని కానీ గాలికి వదిలేసి ఆయన ఇష్టానుసారంగా మరి ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి ఎంతవరకు తెలుసో ఏంటో అన్ని విషయాలు గ్రౌండ్ లెవెల్లో తెలియదు కానీ ఆయన పక్కనున్న లీడర్స్ మార్చుకొని ఎంత దోచుకు తినాలో అంత దోచుకు తినేశారు జగన్ గారు అంతకు ముందు కన్నా ఇప్పుడు రావడం కరెక్ట్ కమింగ్ డేస్ కూడా జగన్ గారి పరిపాలన ఇట్లాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటూ ఉన్నాం స్కూల్స్ అంటే ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో కోవిడ్ 19 ఎట్లా ఉందంటే మళ్ళీ సెకండ్ టైం కూడా ఇది మళ్ళీ దాని ఇంపాక్ట్ కనబడేటట్టు ఉందని చెప్పి అంటున్నారు దానివల్ల ఈ ఎలక్షన్స్ ఆపడం స్కూల్స్ కూడా పర్టికులర్గా అది సెంట్రల్ గవర్నమెంట్ పెట్టే ఆ నామ్స్ ప్రకారం దాని ప్రికాషన్స్ తీసుకొనే స్కూల్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది ఎందుకంటే 1 ఇయర్ చిల్డ్రన్స్కి ఇయర్కి వేస్ట్ అవ్వకుండా అకాడమిక్ ఇయర్ వేస్ట్ అవ్వకుండా ఎంతవరకు మనం చేయగలిగితే అంతవరకు బెటర్ అనే ఆలోచనతో వాళ్ళు ఈ డెసిషన్ తీసుకున్నారని అనుకుంటున్నాము ఇట్స్ ఎ గుడ్ డెసిషన్ వాట్ ఐ ఫీల్ ఇస్ లోకల్ ఎలక్షన్స్ 100% దాంట్లో డౌట్ ఏం లేదండి నాట్ ఓన్లీ ఫర్ దిస్ లోకల్ ఎలక్షన్ ఈవెన్ కమింగ్ డేస్లో కూడా కంపల్సరీ ఇక జగన్ గారు వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వరు కూడా ఎందుకంటే ఆయన పథకాలు వాటికి సమాధానం చెబుతాయి ఆయన ఏం చేయక్కర్లా ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు ఏదో జగన్ గారు వచ్చారు అరాచకం జరుగుద్ది రౌడీ రాజు అన్నారు అది అన్నారు ఇది అన్నారు ఇప్పుడు ఈ 16-17 నెలలుగా చూస్తున్నాం ప్రశాంతంగా ఉంది ఎక్కడ చూసుకున్నా కానీ ఈ వీళ్ళు కబ్జా చేసిన వీళ్ళు దిగమింగిన ఆస్తులన్నిటిని కూడా యాజ్ పర్ లా ఆయన ఏం చేయాలో అదే చేస్తున్నారు అది ఒక మంచి శుభచూచకం రాబోయే ఫ్యూచర్లో తప్పనిసరిగా జగన్ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను కంపల్సరీ అది ఒక మంచి చంద్రబాబు నాయుడు గారు మంచి డెసిషన్ తీసుకోవాలి మరి ఆయన పక్కనున్న పీపుల్ ఎటు ఇంది ఎందుకు ఇటువంటి రాంగ్ డైరెక్షన్స్ ఇస్తున్నారో ఏంటో తెలియదు నిన్నగా మొన్న మన ఈ ఈఎస్ఐ స్కామ్లో పక్కాగా దొరికిపోయిన ఒక నిందితుడిని తీసుకొచ్చి పార్టీ అధ్యక్షుని చేశాడు పూర్వం మా ఫాదర్ కాలం నుంచి మేము ఎన్టీఆర్ అభిమానులు కంపల్సరీ ఆయన మీద ప్రత్యేకమైన అభిమానం ఇప్పటికీ ఉంటుంది కాకపోతే ఆయన తీసుకున్న డెసిషన్లో ఆయన పక్కన ఉన్న పీపుల్ వల్ల చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి అట్లాగే టీడీపీ పార్టీ పీపుల్కి కానీ చాలా నష్టం జరుగుతుంది అచ్చెన్నాయుడు ఏంటి వరసత్వ రాజకీయమా లేకపోతే అహంకార రాజకీయాలు మరి అచ్చెన్నాయుడికి ఇవ్వడం అనేది అది ఎంతవరకు ఆయన ఈజ్ నాట్ ఏ వెల్ ఎడ్యుకేటెడ్ ఈ డజంట్ నో ఎనీథింగ్ అబౌట్ పీపుల్ అండ్ ఆల్ సో దట్ అది చంద్రబాబు నాయుడు గారు మంచి డెసిషన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం అది ఇక వాళ్ళ విజ్ఞతగా వదిలేయాలి ఎందుకంటే ఇప్పుడు రాజధాని గ్రామంలో మరి వాళ్ళు ఆ రోజు ప్రామిస్ చేసి 1000 ఎకరాలు తీసుకున్నారు రియల్గా అదేదో బిజినెస్గా తీసుకున్నారే కానీ రాజధాని కట్టడానికి 1000 ఎకరాలు అక్కర్లేదని చెప్పేసి పెద్ద పెద్ద కమిటీలు చెప్పాయి ఇవాళ రాజధాని గ్రామాల్లో ఇప్పుడు బడుగు బలహీన వర్గాలకు కానీ బీసీ ఎస్టీ మైనార్టీ పీపుల్కి కానీ దగ్గర 53,000 ప్లాట్లు వాళ్ళకి ఇవ్వడానికి చూస్తే వాళ్ళ పీపుల్ చేత కోర్టుల్లో స్టేలు తీసుకురావడం ఇది ఆయనకి మరి ఆయన విజ్ఞతకి ఎందుకంటే వయసు పెద్దది అవుతుంది ఇక నుంచి అయినా ఆయనలో కొంత మార్పు తీసుకొచ్చి ప్రజలకు ఏదో ఒకటి చేసి చిరస్థాయిగా ఆయన కూడా ప్రజల గుండెల్లో నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దానిలో వికేంద్రీకరణ మంచిదే కదండి అన్ని ప్రాంతాలు ఇదవుతాయి అన్ని ప్రాంతాల్లో ఇప్పుడు తెలంగాణను ఒక్కటే డెవలప్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో ఇవాళ ఏమైంది తెలంగాణ వాళ్ళు మా స్టేట్ అని చెప్పేసి లాక్కెళ్ళిపోయారు అలాగే మళ్ళీ ఇష్యూస్ రాకుండా మళ్ళీ ఎంతోమంది
అటువంటి ఇదిరి లేకుండా ఉండాలంటే మూడు జిల్లాలు అంటే వికేంద్రీకరణ. ఆయన రాజధాని ఇక్కడి నుంచి తీసేసి కంప్లీట్గా వెళ్ళిపోతానని అనట్లేదు జగన్ గారు. ఆయన ఏమంటున్నాడు, అన్ని ప్రాంతాలు రాయలసీమ అటు ఉత్తరాంధ్ర కానీ అన్ని ప్రాంతాలు డెవలప్ అవ్వాలంటే పరిపాలన వికేంద్రీకరణ జరగాలని అనుకుంటున్నారు. మూడు రాజధానులు ఉండటమే బెటర్. లేదు, మీరు కంపేర్ చేయండి, త్రూ ఇండియాలో కరోనా టెస్టులు కంపేర్ చేసుకుంటే మన ఏపీలో ఎంతో ఇదిగా చేస్తున్నారు. మినిమమ్ ఇన్ని లక్షల కరోనా టెస్టులు ఏ స్టేట్లో జరగలేదు, అది ఒక ఉదాహరణ చాలు ఎందుకు పట్టించుకోవట్లే అనేదానికి. రాకేష్ గారు ఇంతకు ముందు కన్నా ఇవాళ కొంచెం మెచ్యూరిటీ కొంచెం కొంత ఒక పెద్ద రకం అది ఇంకా కొంత అనుభవం కావాలనిపిస్తుంది నాకైతే, నా పర్సనల్ ఒపీనియన్ అయితే. కాకపోతే లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు చేసిన ఇది చేయకోకుండా ఆయన కూడా ఆయన ఓన్ స్టైల్లో చేయాలి. పక్కన వాళ్ళు ఎవరు బెస్ట్, ఎవరు ఏంటి, ఎవరు ప్రజల మనిషి అనేది చూసుకోవాలి. ఇప్పుడు అంతేగాని ఏదో రౌడీజమో ఏదో దందా ఏదో చేస్తే వాళ్ళు కొబ్బోళ్ళు అనుకోవడం, వాళ్ళ లీడర్లు అనుకోవడం కరెక్ట్ కాదు. ఆ మిస్టేక్ లోకేష్ గారు చేయాలనుకుంటున్నాను. ఏ పరంగా అంటే చెయ్యట్లా, వాళ్ళ మీద వీళ్ళ మీద ఉన్నాయన్నీ వీళ్ళ మీద చేస్తున్నారు తప్ప జనాలకు ఏం చేస్తున్నట్టు ఏం కనపడలేదు. ఏదో అమ్మఒడి ఇవి అంటే అవి కూడా స్కాములు జరుగుతున్నాయి. వాటి వాలంటీర్లు కూడా చాలామంది దొరికిపోయారు, ఒక 50 మంది 60 మంది ఆ స్కామ్ ఈ స్కామ్ అని. ఏది సరిగ్గా జరగట్లేదు. వాళ్ళు ఇష్టం కదా, ఇప్పుడు స్కూల్స్ వదులుతారు, ఎలక్షన్లు కూడా పెట్టుకోవచ్చు. మొన్న ఎవరో అంటున్నారు ఆయన ఎమ్మెల్యే ఎంపీ సంథింగ్ చూడలే సరిగ్గా, బట్ ఆయన ఏంటంటే మార్చిలోనే మీరు ఎలక్షన్లు ఆపేశారు, కోవిడ్ తక్కువ ఉంది టైంలోనే, ఇప్పుడు ఎక్కువ ఉంది, ఇప్పుడు ఎలక్షన్లు పెట్టమంటున్నారు, ఇది ఎట్లా పాసిబుల్ అని చెప్పి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఎవరు అన్నారు. అంటే అప్పుడు ఈ శానిటైజర్లు మాస్కు సిస్టమ్ ఎవడూ తెలియదు, ఇప్పుడు అన్నీ ఉన్నాయి, పైగా సోషల్ డిస్టెన్స్ అనే నాలెడ్జ్ ఉంది. అందుకే స్కూళ్ళు ఇలా ఒక రెస్టారెంట్లు అన్నీ ఓపెన్ అయినాయి. సో ఎలక్షన్లు పెట్టవచ్చు ఇబ్బంది. ఆయన కరోనాకు ముందే ఎక్కువగా కనిపించాడు మీడియా ముందు, కరోనా తర్వాత ఎక్కడ కనిపించాడు. వాళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళు కూడా నాకు తెలిసి ఇక్కడ ఏదో బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తా అంటున్నారు, కానీ వాళ్ళ ఎమ్మెల్యేలకు వద్దే కూడా హైదరాబాద్ వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు తప్ప ఇక్కడ కూడా చేయించుకోవాలి నాకు తెలిసి. మొన్న వెల్లంపల్లి శ్రీనివాస గారిని హైదరాబాద్ వర్షాలు పడి అంతా ఇదైతే రోడ్లు పాడైతే హెలికాప్టర్లో తీసుకెళ్లి అపోలోలో పడేశారు. ఇక్కడేం చేయలేదుగా, ఇక్కడ ఎవరిని జాయిన్ చేసుకోలేదుగా, ఏ ఎమ్మెల్యే ఇక్కడ లేడుగా. సో కరోనాలో జగన్ గారు అలా చేస్తున్నారు. కరోనా టైంలో అయితే ట్రీట్మెంట్లు అవన్నీ బాగానే చేస్తున్నారు వాళ్ళు, అంటే ప్రభుత్వం వాళ్ళు బాగానే చేస్తున్నారు. కానీ ఈ లాక్డౌన్ నుంచి ఇసుక ఇబ్బందులు అయ్యి కొంచెం ఇబ్బంది పడుతున్నారు జనాలు, అప్పటి నుంచి ఇబ్బందులే. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి ఇబ్బంది పడుతున్నారు, కానీ ఫ్రీగా అయితే లేరు జనం. అది స్కూల్స్ కరెక్ట్ కాదు ఇప్పుడు, ఎందుకంటే కరోనా పెరిగింది, మళ్ళీ కేసులు పెరిగాయి, ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు స్కూల్లు తెరవడం కరెక్ట్ కాదు, అంటే మొత్తం తగ్గిపోయిన తర్వాత తెరిస్తే బాగా మంచిది, ఎందుకంటే మళ్ళీ పిల్లలకి తాకిపోద్ది కదా. ఇప్పుడు తెరవడం కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారు కదా ఆయన, తర్వాత లోకేష్ గారు పనికిరాడు అంతే. అతను మాట్లాడటమే రాదు, మంగళగిరి అంటమే రాదు ఆయనకి, మందలగిరి అంటాడు. మంగళగిరికి మందలగిరి అంటాడు ఆయన. అలాంటి మనిషి పరిపాలన ఏం చేస్తాడు? మరి వాళ్ళ సీనియర్ లీడర్స్ ఉన్నారు కదా, ఎవరైనా వస్తారేమో తెలియదు. బాలకృష్ణ కూడా పనికిరాడు, ఎన్టీఆర్ రాడు కదా. ఇప్పుడు వస్తే పర్లేదు, ఆయన జూనియర్ ఎన్టీఆర్ వస్తే పర్వాలేదు, అవకాశం ఉండొచ్చు. ఇప్పుడు పొజిషన్ బట్టి జగన్కే పని చేస్తాం, ఎందుకంటే జగన్ పథకాలు బాగానే, పింఛన్లు నాకు 63 సంవత్సరాలు, నాకు తెలుగుదేశం ప్రభుత్వంలో పెట్టుకుంటే నాకు పింఛన్ రాలేదు. మళ్ళీ జగన్ గారు వచ్చినాక నిన్న కొత్త పింఛన్లో పింఛన్ సెలెక్ట్ చేశారు. అభివృద్ధి ఎందుకు చేయట్లేదమ్మా, చేస్తున్నారు. ఏదో అడ్డంకులు వస్తున్నాయి ఇక ప్రభుత్వానికి, చేస్తున్నారు. అడ్డంకులు ఎందుకు చేయటం లేదు, ఒక్కోటి చేసుకొస్తున్నాడు కదా. అన్నీ ఒకేసారి కావాలంటే మనకి ఉండవు కదా. ఇప్పుడు డ్రైవర్లు ఆటో డ్రైవర్లకు ఇచ్చాడు, మాకు నచ్చిన పథకం ఉందమ్మా. మా టాటా ఏసీలు అమ్మ బళ్ళు, ఈ లారీలు తోలుకునే వాళ్ళం ఇచ్చినాక ఇంకో ఈ బళ్ళు తోలుకుంటున్నాము. కొంచెం వీటికే మాకు ఇబ్బంది అయిపోయింది, కిరాయిలు బొరాయిలు ఉంటలేదు. మాకు ఇన్సూరెన్స్ ఒక్కొక్కదానికి సంవత్సరానికి 25,000 ఇన్సూరెన్స్ కట్టించుకుంటున్నారు. ఇన్సూరెన్స్ కట్టాలంటే సంవత్సరానికి 20,000 మాకు చాలా బాధగా అయిపోతుంది. వాలంటీర్లు గత ప్రభుత్వంతో పోలిస్తే దీనికి పోలిస్తానికి చాలా తేడా ఉంటుంది. గత ప్రభుత్వం అనకూడదు, డబ్బున్నోడిది
గత ప్రభుత్వం. ఇప్పుడు జగన్ అన్న వచ్చిన కాడి నుంచి ఏంటంటే పేదవాళ్ళకి చేస్తున్నాడు, అంత మంచిగా చేస్తున్నాడు. కాదే జగన్ గారు చేసిన పొరపాటు ఏంటంటే ఇప్పుడు సాయంకాలం దాకా 400 రూపాయలు కూలి పని చేస్తున్నానమ్మా, చూస్తున్నాము. సాయంకాలానికి మనకు అలవాటు ఉన్నవాళ్ళు తాగాలంటే నిన్న ముందు హై క్లాస్ వాళ్ళు తాగే ముందుకి రేట్లు తగ్గించాడు, కానీ నో క్లాస్ వాళ్ళకి ఇవాళ 200 రూపాయలు పెట్టుకొని కొనుక్కొని తాగాల్సి వస్తుంది. నో క్లాస్ వాళ్ళు గురించి ఆలోచించలేదు. ముందుకాడు మాత్రం చాలా ఇదిగా చేస్తున్నాడు. మానేస్తారంటే నాన్నది మానరు. వాళ్ళు మట్టిలోకి తాగేవాడు మట్టిలోకి వెళ్ళిపోయిన తర్వాతే మానటం. ఇప్పుడు ఏ మందులు వచ్చినాయి అయ్యని ఇవని చెప్తున్నారు. ఆ మందులు ఇప్పుడు నాకు 60 సంవత్సరాలు వచ్చింది, నాకు 2 కాళ్ళు పడిపోయినాయి పోలేలాగా పెరాల్సి వచ్చి రవి ఇన్స్టిట్యూట్లో ట్రీట్మెంట్ చేయించుకున్నాను. 70,000 రూపాయలు ఖర్చు అయింది. అయినా కానీ ఇంకా కావాలి ఇంకా కావాలన్నారు హాస్పిటల్లో. లేదని నెమ్మదిగా వచ్చేసి మందు మానేసి నా మెడిసిన్ కొద్ది కొద్దిగా వేసుకుంటే నాకు మళ్ళీ కాళ్ళు వచ్చినాయి. నాకు మళ్ళీ నిదానంగా కూర్చొనేంత దూరం అయినా బండి తోలుకోగలుగుతున్నాను. రిపాలన బాగానే ఉందమ్మా, బాగానే ఉంది. కానీ ఇది చెప్తున్నాను కదా, సాయంత్రానికి నిన్న ఒక ఆయన కుర్రోళ్ళు తిట్టుకుంటున్నారు. అన్నీ చేస్తున్నాడు కానీ ఆ మందు కాడికి వచ్చేవాడికి తిట్టుకునే ప్రసక్తి వస్తుంది. ఎందుకంటే పేదవాడు తాగేది మానేస్తాడు అన్నది మాత్రం, ఇక మట్టి తాగిపోతాడు తాగేవాడు మట్టిలోకి వెళ్ళినాకే మానేయటం అనేది. ముందు ఒకళ్ళ కష్టపడతాడు, సున్నం పని చేస్తాడు, ఆడికి ఒళ్ళు ఇరగలేకపోతుంది. సున్నం పని చేసి చేసి వాళ్ళు ఇచ్చే 400-500 తీసుకొని వస్తున్నాడు. 200 రూపాయలు పెట్టి మందు కొనుక్కొని తాగాల్సి వస్తుంది. పరిపాలన బాగుందండి. పరిపాలన ఇప్పటివరకు వచ్చిన ముఖ్యమంత్రిలో ఈయన బాగా చేస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ అన్ని పనులు బాగున్నాయి. ఎస్సీ బీసీలకి అయితే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు వాళ్ళకి. దీంట్లో వచ్చేసి సంక్షేమ పథకాలు అనేది ప్రతి ఒక్కరు అందుబాటులో వెళ్తున్నాయి. వాలంటీర్ వ్యవస్థ మాత్రం బాగా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ చేశారంటే 9th to 10th ఇచ్చినట్టున్నారు. దానికి ఏంటంటే స్కూల్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ప్రతిదీ కూడా కేర్ తీసుకోండి అని చెప్పేసి. ఎలక్షన్స్ అనేది పబ్లిక్ గుమ్మగుమ్మట్టడం కానివ్వండి, దానివల్ల కొంచెం కరోనా అనేది ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఎలక్షన్స్ జరగడం కూడా వైఎస్ఆర్సీపీ కదా, ఎందుకంటే ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రజలు తప్పకుండా వేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గత ప్రభుత్వం చూస్తే పనులు ఏమి కనిపించలేదండి, ప్రజలకు ఏమేమి చేసినట్టు కూడా ఏం కనిపించలేదు. అన్ని అక్రమాలు అనేది ప్రజలకు ఏంటంటే ఆయన మంచి చేయాలని ఉద్దేశంతో వచ్చారు కాబట్టి అన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే అభివృద్ధి కార్యక్రమాల్లో అయితే బాగా ముందుందండి. ప్రతి సామాన్యుడికి అందుబాటులోకి వచ్చింది ప్రభుత్వం అయితే. బాగా నచ్చిన పథకాలంటే అమ్మఒడి ఒకటి ఇస్తారండి పేద పిల్లలకి, ప్రతి ఒక్కరికి స్కూల్స్ విద్యా విధానంలో అందరికి అందుబాటులో వచ్చే విధానం ఉంది. రెండోది వచ్చేసి రేషన్ కార్డులు కూడా ప్రతి ఇంటికి పేదలకి కానీ ఇంటింటికి డోర్ డెలివరీ సప్లై చేస్తున్నారు. మూడోది వచ్చేసి వృద్ధాపెన్షన్లు వృద్ధులకి పాపం వెళ్ళలేని పక్షంలో కూడా వాళ్ళ ఇంటికి వచ్చేసి ఇంటికి సప్లై చేస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నీ బాగున్నాయండి. పేదలకి ఏదైనా అన్యాయం జరిగినా పోలీస్ స్టేషన్ లాంటి కూడా త్వరగా యాక్షన్ తీసుకుంటున్నారు, వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. అవినీతి అనేది చాలా వరకు తగ్గింది ఇప్పుడు, ఇంకా భవిష్యత్తులో కూడా తగ్గితే ఇంకా బాగుంటుంది అనేది చెప్పేసి మా ఒపీనియన్. అభివృద్ధి అంటే మీరు గత ప్రభుత్వం ఇప్పటికీ మీరు పోలవరం చూస్తే పోలవరం పనులు వేగవంతం అవుతుంది అని చెప్పేసి అన్ని మీడియాల్లో కూడా వస్తూనే ఉన్నాయి. ప్రాజెక్టులు అయిపోయినాయి, ఫ్లైఓవర్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తారు. విజయవాడలో చూస్తే 2nd ఫ్లైఓవర్ కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఆల్రెడీ దుర్గమ్మ ఫ్లైఓవర్ కూడా రన్ చేసేశారు. మరి అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడాగుతున్నాయి, అన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. రూల్స్ పెట్టడం వల్ల అభివృద్ధికి ముందంజలో ఉంటుందండి. ఇప్పుడు ప్రతిదీ ఇంగ్లీష్ అనేది కావాల్సిందే కాబట్టి ఇంగ్లీష్ మీడియం అనేది కంపల్సరీ ఉండాల్సిందే మా ఒపీనియన్ ప్రకారం. తెలుగు తప్పనిసరి అండి, తెలుగు కంపల్సరిగా ఉంటుంది, ఆప్షన్ ఇచ్చారు కాబట్టి ఇంగ్లీష్ కూడా ఉండాలి. ప్రతిదీ ఇప్పుడు మా న్యాయ వ్యవస్థలో వచ్చేది ఇంగ్లీషే నడుస్తుంది ఎక్కువగా. మరి అలాంటప్పుడు రేపు ఫ్యూచర్లో జనరేషన్ రావాలంటే ఇంగ్లీష్ తప్పనిసరిగా ఉండాలి. ఇప్పుడు ఎక్కడ చూసిన ఇంటర్వ్యూలు చేసినా సరే ఇంగ్లీష్లోనే చేస్తున్నారు, తప్పితే తెలుగులో ఎక్కడ చేస్తున్నారా? కాబట్టి ఇంగ్లీష్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అది దుర్మార్గం చర్య అండి. ఇప్పుడు పేదలకు ఇల్లు ఇస్తున్నప్పుడు
ఇల్లు ఇచ్చే కార్యక్రమంలో అందరూ సహాయపడాలి కానీ దాన్ని అడ్డుపట్టడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. అది ప్రజలను అడిగితే తెలుస్తుంది కదండి, ప్రజల్లో వస్తే అంటే అమరావతి రాజధాని మారింది అంటున్నారు కదా, అటు వైజాగ్ మార్చాను అంటున్నారు కదా, దాని గురించి ఆలోచిస్తున్నారు ప్రజలందరూ. పరిపాలన అంటే ప్రజల వైపుగా బాగానే ఉంది కానీ రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించాల్సి వస్తుంది. మారితే ఎలా ఉంటుందని మారుతున్నారు కదా రాజధాని విజయవాడ నుంచి అమరావతి. ఇలాంటి టైంలో కొంచెం ఇబ్బంది పడుతున్నారండి పేరెంట్స్. మేము కూడా మా అక్కడ పిల్లలు ఉన్నారో ఆలోచిస్తున్నాం పంపించాలో వద్దనేది, పంపించడమే మంచిదేమో అనుకుంటున్నాం. కోవిడ్ పెరుగుతుంది కదా ఉన్న కొందికి, ఇది కోవిడ్ ఉంది కదండి ఎలా చెప్పగలుగుతాం. కోవిడ్ ముందంటే కొత్తగా వచ్చారు కదా ఈయన, గత పరిపాలన అభివృద్ధి బాగున్న అనిపించింది అంతకుముందు ప్రభుత్వం. ఎస్కో ఒకటి ఫెయిల్యూర్ అయ్యాడు, ఈ మొంద ఒకటి ఫెయిల్యూరు, ఇదేదో ఫైన్లు పెట్టాడు, ఇదొకటి ఫెయిల్యూరు. ఇక అది పర్లేదు, అంతకన్నా ఇంకెవరైనా వేరే వాళ్ళు అయినా ఏం చేస్తారు, అంత మించి చేసేది ఏముంది, పర్లేదుగా కరోనా టైం ఇవన్నీ కూడా ఇక అంతే బెటర్. కాదే ఇతని పరిపాలనలో ఇక ఆ మూడు ఒకటి మైనస్ ఈ ఫైన్లు ఒకటి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫైన్లు అవి బైకే స్టార్టింగ్ 1000 రూపాయలు ఫైన్ అంట, ఈ ఓవర్లోడు అయితే 20,000 40,000. ఈ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు బతికేది ఎట్లా, అదే మరి కష్టమే మరి, అది ఆలోచించుకోవాలి అతను మరి. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ అతనికే ఉండిద్దిగా, ఇక అతనే ఆలోచించుకోవాలి. జగన్ గారి పరిపాలన బాగానే ఉంది కాకపోతే ఇసుక గురించే చాలా కింద స్థాయి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల 4-5 రకాల డిపార్ట్మెంట్లు ఇబ్బంది పడతాను, దానివల్ల ఆర్థికంగా బయట మనీ రొటేషన్ అవుతుంది. వ్యవసాయ మేజనరీ వర్కర్స్ కానీ టైల్స్ కానీ సిమెంటు ఇవన్నీ ఇసుక వల్ల బాగా ఇబ్బంది పడుతున్నారు, అదే నా అభిప్రాయం. జగన్ గారు పెట్టిన పథకాలు అయితే బాగానే ఉన్నాయి కాకపోతే రూల్స్ ప్రకారం అయితే ఇప్పుడైతే ఇంకొంచెం జనవరి ఫిబ్రవరిలో ఓపెన్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఇప్పుడు ఏదో సెకండ్ వేవ్ వస్తుందని అంటున్నారుగా కరోనా వల్ల, ఇందువల్ల అదిగా చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి సెకండ్ వేవ్ అయిపోయినాక జనవరి ఫిబ్రవరిలో ఓపెన్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. టీడీపీలో అధికారం రావాలంటే వాళ్ళు సరైన నాయకులు ఎవరు కనబడట్లే ప్రస్తుతానికి ఉన్నవాళ్ళు. లోకేష్ గారి వల్ల అంటే అందరికీ తెలిసిందే, లోకేష్ గారు కొంతవరకే లీడ్ చేయగలరు, అందరినీ నడిపించలేరేమో నా అభిప్రాయం. వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉంది, వాలంటీర్ వ్యవస్థ అన్ని చోట్ల కొన్ని రకాలుగా కొన్ని చోట్ల బాగుంది, కొన్ని చోట్ల వాళ్ళు సరిగ్గా యూటిలైజ్ అవ్వట్లేదేమో నా అభిప్రాయం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.